బాపట్ల మండలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సొంత ఊరు కొండుబొట్ల వారిపాలెంలో దసరా ఉత్సవాలను నగరి ఎమ్మెల్యే పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తల్లి కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి వరసిద్ధ వినాయక స్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినప్పుడు క్యాబినెట్ ఉండటం వల్ల రాలేకపోయానని ఇప్పుడు ఉత్సవాలు ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆర్కే రోజాను గజమాలతో సాల్వతో సత్కరించారు. అలాగే గత ప్రభుత్వం విజయవాడలో కూల్చేసిన 20 దేవాలయాలకు పైగా మళ్ళీ తిరిగి కట్టిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అర్చకులకి తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలన్నీ కూడా ఆదుకొని ఈరోజు అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా నియోజకవర్గంలోనే మీరు చూస్తే ఎన్నో టెంపుల్స్ ప్రతి ఊరిలో కూడా మాకు ఆల్మోస్ట్ ఎస్సీ కాలనీస్ ఎక్కువ ఉంటాయి, ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో వారందరికీ కూడా వారి వారి ఊర్లో ఒక గుడి ఉండాలి అని వాళ్ళందరూ కోరుకోవడం జరిగింది. సో టీటీడీ ద్వారా ప్రతి ఊరికి కూడా ఈరోజు వాళ్ళు కోరుకున్న విధంగా, ప్రతిరోజు వాళ్ళు భగవంతుడిని ప్రార్థించుకునే విధంగా గుళ్ళు కట్టిస్తున్నారు. అంతకుముందు చెట్ల కింద చిన్న చిన్న రాళ్ళు పెట్టుకొని చిన్న గుడిసె వేసి వాళ్ళు పూజ చేసుకునేవాళ్ళు. సో జగనన్న ఆశీర్వాదంతో ఈరోజు వారందరికీ కూడా మేము టెంపుల్స్ కట్టివ్వడం జరిగింది. అలాగే ఈరోజు టీటీడీ ద్వారా వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెద్దది మొన్ననే స్టార్ట్ అయింది, శర వేగంగా వర్క్స్ జరుగుతుంది. అలాగే మా నగరికి సంబంధించిన గ్రామ దేవత దేశమ్మ టెంపుల్ చాలా పెద్దది, చాలా బాగా కడుతున్నాం. ఎందుకంటే ఆమె వచ్చి కళ్ళకు సంబంధించిన దేవుడు, కళ్ళకు సంబంధించిన ఏ జమ్మున్నా కూడా అక్కడ తీర్థం తాగేదానికి మాత్రమే కాకుండా కళ్ళల్లో కూడా తీర్థం వేస్తారు, దాంతో కంటికి సంబంధించిన జబ్బులు కానీ అన్ని కూడా తగ్గిపోతాయి. జగన్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ఈ పూల వర్షం కురిపిస్తారు, బంతి పూలు మీరు ఇంతకుముందు తీసుకొచ్చారు కదా, అవి కళ్ళల్లో పడి అన్నకి ఇన్ఫెక్షన్ అయి ఉంది. సో మేము అన్నతో అన్నకి కళ్ళు బాగా అవ్వాలని ఆ రోజు మేము మొక్కున్నాం. అదృష్టవశాత్తు ఆయన మా నియోజకవర్గంలో పాదయాత్ర వచ్చినప్పుడు ఆ టెంపుల్ కి తీసుకెళ్లి అన్నకి కూడా ఆ రోజు అమ్మవారి ఆశీస్సులు ఇప్పించి ఆ రోజు అన్న మాటిచ్చిన ప్రకారం ఈరోజు అమ్మవారి టెంపుల్ చాలా పెద్దది కడుతున్నాం.